ఇక వరంగల్లో కాకతీయుల సప్తాహ వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. 7 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలను కాకతీయుల వారసుడు బస్తర్రాజు కమల్ చంద్ర బంచదేవ్ ప్రారంభించారు. దాంతో రాజును చూసి వరంగల్ ప్రజలు పులకించిపోయారు. ప్రజలను చూసిన ఆ రాజు సైతం తన్మయత్వానికి గురయ్యారు. కాకతీయుల కళా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా కాకతీయుల వైభవం సప్తాహం పేరుతో ప్రభుత్వం వరంగల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలను కాకతీయుల 22వ వారసుడు బస్తర్రాజు కమల్ చంద్రభంజ్ దేవ్ ప్రారంభించారు. దాంతో కాకతీయుల వారసత్వాన్ని చూసిన వరంగల్ ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇక ఉత్సవాలకు వచ్చిన ఆయనకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్తో పాటు ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్ భాస్కర్ ఘన స్వాగతం పలికారు. మరోవైపు తెలంగాణ సంస్కృతి సంప్రదాయ కళలను ప్రదర్శిస్తూ ఆయనను భద్రకాళి ఆలయానికి తీసుకెళ్లారు. పూజారులు భద్రకాళి అమ్మవారి చెంతకు చేర్చి పూజలు నిర్వహించారు. 108 మంది కళాకారులు నృత్యం చేస్తూ అబ్బురపరిచారు. ఆ దృశ్యాన్ని చూసి రాజు సైతం ఆనంద డోలికల్లో తేలియాడారు. అనంతరం వరంగల్ వీధుల్లో గుర్రపు రథాల్లో ప్రయాణిస్తూ ప్రజలకు బస్తర్రాజు అభివాదం చేశారు. ఖిలా వరంగల్ కోటకు వెళ్లి ముత్తాతల కాలం నాటి శిల్పకళా సంపదను చూసి సంబరానికి గురయ్యారు. గణపతి దేవరాయల కాలం నాడు చెక్కిన శిల్పాలు నల్లరాతి విగ్రహాలను చూసి ఆనందంతో పొంగిపోయారు. అక్కడ శివలింగాన్ని దర్శించుకొని ఏకశిలను సందర్శించారు. అనంతరం రుద్రేశ్వరాలయం 1000 స్తంభాల గుడిలో మొక్కులు తీర్చుకున్నారు. మొత్తంగా తన ముత్తాతలు పాలించిన గడ్డపై ప్రయాణిస్తూ కాకతీయుల పరిపాలన ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు అభివృద్ధి పనులను చూసి పునీతుడయ్యానని బస్తర్రాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ ఆనందం వ్యక్తం చేశారు.